బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయటమే కాదు, తమ నెక్స్ట్ టార్గెట్ ఏంటనేది ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే నెక్స్ట్ బీజేపీ టార్గెట్ పీఓకే అనే సంకేతాలు కూడా భారత్ ఇస్తుంది. మనం ఎదగాలంటే ఇలాంటి దూకుడు తప్పదు అని, లేకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటామని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. భారతీయులకు బీజేపీకి ధైర్యం లేదని అనుకునే వారిని తప్పకుండా అణచివేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇందుమూలంగానే పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పాలని చూస్తోంది మోదీ సర్కార్. మహా అయితే పాక్ ఇండియాపై దాడులు చేయాలని చూస్తుంది. అలాంటి అవకాశం బీజేపీ అధిష్టానం ఇవ్వకుండా భారత్ సైన్యంతో దాడులు జరగకుండా చూస్తోంది బీజేపీ. భారత్ బార్డర్లో 150,000 సైన్యం మోహరించింది. కాశ్మీర్ను తమ చేతుల్లోకి తీసుకురావటం జరిగింది. బీజేపీపై అగ్రరాజ్యం కూడా పల్లెత్తు మాటలు అనకుండా చేసింది గాషాయ అధిష్టానం. చివరకు పాకిస్తాన్ని నిట్ట నిలువున నిలబెట్టింది బీజేపీ. ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ను రెండు ముక్కలుగా చేసింది. ఇక కాశ్మీర్ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగానే కాకుండా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కూడా. అయితే అక్కడ భారతీయ జనతా పార్టీదే అధికారం ఉండటంతో ఈ నేపథ్యంలోనే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటనేది పొలిటికల్ సర్వేసిల్స్లో హాట్ టాపిక్గా మారింది. దానికి కూడా అమిత్ షా పార్లమెంటు వేదికగా సమాధానం చెబుతారు. అయితే కాశ్మీర్ తర్వాత కమలదళం టార్గెట్ చేసింది హైదరాబాద్ అనే చర్చ బీజేపీ వర్గాల్లో కొనసాగింది. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతుందనే ప్రశ్న కొందరిలో ఉదయిస్తోంది. రెండవసారి కూడా ఎవరూ ఊహించని అఖండ విజయంతో గద్దెనెక్కిన మోదీ సర్కార్ అతి తక్కువ రోజుల్లోనే దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందరినీ హడలెత్తిస్తోంది బీజేపీ సర్కార్. ఎప్పుడు రావణ కాష్టంలా రగిలే కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి భారత్లో పూర్తిగా విలీనం చేసి మన శత్రుదేశమైన పాకిస్తాన్కు హెచ్చరికలు పంపడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవరూ నోరెత్తకుండా చేసింది. ఇప్పటికీ కాశ్మీర్ పని కూడా సంపూర్ణంగా అయిపోయింది. తదనంతరం హైదరాబాద్పై బీజేపీ ప్రభుత్వం ఫోకస్ చేసిందట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రకటించారు. అయితే ఆయన చెప్పినట్లే ఏ రాష్ట్రానికి కూడా స్వయం ప్రతిపత్తి లేకుండా ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిందని అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఒకటే దేశంలో ఒకటే చట్టం అమలు చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే అంబేద్కర్ చెప్పిన దేశ రెండవ రాజధాని అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెరపైకి తీసుకురావడానికి సిద్ధమైనట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాదిన బలం పుంజుకున్న బీజేపీ ఇప్పుడు హైదరాబాద్ని రాజకీయ కోణంలో టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినట్లుగానే దక్షిణాదిన దేశంలో రెండవ రాజధానిగా హైదరాబాద్ను చేయబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో బలపడటానికి హైదరాబాద్ రెండవ రాజధానిగా బీజేపీకి ఎక్కువగా కలిసొస్తుందని, అంతేకాకుండా ఉత్తరాది ప్రభావాన్ని దక్షిణాదిలో తగ్గించడానికి, దక్షిణాదిని ప్రజలందరినీ పూర్తిగా సంతృప్తి పరచడానికి ఈ ఎత్తుగడ బీజేపీకి బాగా పనికొస్తుందని బీజేపీ సర్కార్ భావిస్తోందట. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ బలపడి ప్రజలకు సన్నిహితం కావటానికి, ప్రజల్లో ఆనందం నింపటానికి హైదరాబాద్ని దేశ రెండో రాజధానిగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఈ హైదరాబాద్ అంశాన్ని ఇప్పుడు బీజేపీ సర్కార్ తెరపైకి తీసుకొస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాగే కొనసాగితే పరిపాలనా పరంగా కేంద్రం హస్తం ఉంటుంది. దానివల్ల ఇక్కడ రాష్ట్రంలో కొన్ని అధికారాలను కోల్పోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోనే బీజేపీ బలపడటానికి ఇది బలమైన కారణమని రాజకీయ మేధావులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.